నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. శ్రీ శుభకృతి నామ సంవత్సర 2022 నవంబర్ నెల మీనరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరిహి ఓం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాంతవా గణపతిగం హవామహే. కవిం కవీనాం నృపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిః సేదసాదనం ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధ్యేనామ విత్రియవవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. 2022 నవంబర్ నెలకి మీనరాశి రాశి ఫలితాలు. ఈ నెలలో నవంబర్ నెలలో చంద్రగ్రహణం చోటు చేసుకుంటుంది. అది నవంబర్ 8వ తారీఖున సంభవిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఒక సపరేట్ వీడియోని మనం ఏ రాశుల వారికి అది ఏ విధంగా ఉంటుంది, అది ఏ నక్షత్రంలో పట్టబోతూ ఉన్నది, దానికి ఏదన్నా మిగతా రాశుల వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాలా, ఏ విధమైనటువంటి నియమాలు పాటిస్తే మంచిగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఒక వీడియో చేద్దాం. అది త్వరలోనే చేసుకుందాం మనం. ఇప్పుడు రవి కుజ శుక్ర బుధ ఈ యొక్క గ్రహాల సంచారంలో కొంత మార్పు ఉంది. అలాగే గురు శని రాహుకేతులకు సంచారంలో కూడా మనం విశేషాలు చెప్పుకుందాం. ఈ ఓవరాల్గా ఈ గ్రహాల అన్నింటి యొక్క విశేషాలు అన్ని రాశుల మీద పడతాయి. ముఖ్యంగా మీనరాశి వారి మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతాయి గ్రహ సంచారం అనేటువంటిది ఇప్పుడు మనం ఈ రాశి ఫలితాల్లో చెప్పుకుంటాం. ఈ రాశి ఫలితాలు గ్రహ సంచారం యొక్క ఫలితములు అనుకూలంగా ఉన్నా అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా మనమేం బెంగపడాల్సిన పని లేదు. అనుకూలంగా ఉన్నా అననుకూలంగా ఉన్నా బెంగపడాల్సిన పని లేనప్పుడు అసలు వినటం కూడా దేనికండి అనేటువంటిది ఒక అనుమానం వస్తుంది. అయితే ఎందుకు వినాలి అని చెప్పనంటే, దీంట్లో మనకి అననుకూలంగా అయినప్పటికీ కూడా దాంట్లో మన పూర్వీకులు, మన మహర్షులు, మన పురాణాలు, మన వాంగ్మయం, మన సంస్కృతి, సంప్రదాయాలు ఇవేటన్నింటిలో మనకి ఏం చేసుకుంటే ఈ యొక్క దోషం పోతుంది, వీటికి పరిహారం అవుతుంది అని ఏ శ్లోకాలు, ఏ జ్ఞాన శ్లోకాలు మనకి ఇచ్చారు వాళ్ళు, ఇది చదువుకుండా సరిపోతుంది అని చెప్పినని. అదిగో అలాంటి జ్ఞాన శ్లోకాలని మనం ఏరి ఇది చదువుకోండి అని చెప్పుకునేటువంటి యొక్క కార్యక్రమం, చక్కగా ఆనందంగా ఉండేటువంటి యొక్క స్థితిని పొందండి అని చెప్పుకునేటువంటి యొక్క కార్యక్రమం రాశి ఫలితాల కార్యక్రమం. ఇప్పుడు రవి యొక్క సంచారాన్ని మనం తీసుకుందాం. రవి ఈ యొక్క మీనరాశి వారికి ఏమవుతాడు, 6వ రాశివాడు, షష్టాధిపతి. షష్టాధిపతి అయినటువంటి వాడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు అంటే, షష్టాధిపతి అయినటువంటి వాడు 1 నుంచి 17 వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. తులారాశి మీనరాశి వారికి ఏమవుతుందండి, 8వ రాశి అవుతుంది. అంటే అష్టమంలో సంచారం చేయబోతూ ఉన్నాడు 1 నుంచి 17 వరకు. అష్టమంలో సంచారం చేసినట్టయితే ఇంటూనే సామాన్యం ఫలితాలు తప్ప, సామాన్యం కూడా కాదు, అసలు తీసేసేయాలి. అననుకూలత అని చెప్పాలి రవి యొక్క సంచారం మీనరాశి వారికి. అంతటితోటి ఆపడానికి వీల్లేదు, కొద్దిగా పర్వాలేదు ఉంది దీనికి. ఇప్పుడు రవి మీనరాశి వారికి 6వ స్థానం వాడు వెళ్ళి 8వ స్థానంలో సంచారం చేయబోతూ ఉన్నాడు. చూసారా, కనుక 6వాడు 8వాడు 12వాడు వీళ్ళ ముగ్గురు కూడా ఒకళ్ళ స్థానాల్లో ఒకళ్ళ కనుక ఉండేటట్లయితే రాజయోగాన్ని ఇస్తారని చెప్పడని శాస్త్రం ఉంది. మరి అది శాస్త్రమే, శాస్త్రంలోనే చెప్పాలి. అంటే అది చెప్పినటువంటి యొక్క పేజీలు వేరే ఉన్నాయి, చాలా కొద్దిగా చదవాలి. చదువుకుంటే ఆ దూరం ఎక్కువ కూడా ఉంటాయి. మొదటి పేజీలే మనం చదువుకుని ఒక నిర్ణయానికి వచ్చేసేసి 8 సంచారం చేస్తున్నాడు రవి నీ మీనరాశి వాడికి పడదండి అని చెప్పడానికి మనకు అవకాశం లేదు. కాబట్టి 6వాడు ఇప్పుడు 8వ సంచారం చేయబోతూ ఉన్నాడు. కాబట్టి 6, 8, 12 ఒకళ్ళెళ్లలో ఒకళ్ళు కనుక ఉండేటట్లయితే విపరీత రాజయోగాన్ని ఇస్తారు. కాబట్టి ఆ యొక్క సిద్ధాంతాన్ని బట్టి, ఆ సూత్రాన్ని బట్టి రవి యొక్క సంచారం మీకు
అనుకూలంగా ఉన్నది మీనరాశి వారికి ఆరోగ్యాన్ని ఇస్తాడు అని చెప్పాలి. చూసారా, మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మనం కొన్ని విశేషాలు పెద్దల దగ్గర నుంచి శాస్త్రం దగ్గర నుంచి తెలుసుకోకుండా ఉంటే మనం తప్పు విశేషాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ యొక్క ప్రేక్షకులందరికీ కూడా. కనుక ఇప్పుడు అననుకూలంగా ఉన్నాడు అని చెప్పుకునేటువంటి వాళ్ళు అనుకూలంగా ఉన్నాడని చెప్పుకునేటువంటి యొక్క శాస్త్ర వచనాలు దాంట్లో ఉన్నాయి. అన్నీ క్షుణ్ణంగా మనం తెలుసుకుని చెప్పుకుందాం. ఇది 17 ఉదయం 6:29 దగ్గర నుంచి కూడా వృశ్చిక రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు. వృశ్చిక రాశి అంటే అధిపతి ఎవరండి? కుజుడు అధిపతి. కుజుడు రవి ఇద్దరు కూడా పరమమిత్రుడు. అంటే 1 నుంచి 17 బ్రహ్మాండంగా ఉంది, అష్టమంలో 6 వాడు ఎందులో ఉన్నాడు. మరి 17 ఉదయం 6:29 దగ్గర నుంచి కూడా వృశ్చికం అంటే భాగ్యంలో ప్రవేశం చేయబోతూ ఉన్నాడు. అది మిత్రక్షేత్రం అయింది వాడికి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా రవి యొక్క సంచారం, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క రవి యొక్క సంచార భాగ్యం మీనరాశి వారికి ఉన్నది. బాగుంది. ఇప్పుడు కుజగ్రహ సంచారం. కుజుడు ఎవరు? ద్వితీయ భాగ్యాధిపతి. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క కుజుడు 1 నుంచి 13 వరకు కూడా మిథునరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే 4 గంటలు సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. పెద్దగా అనుకూలమని కాదు, పెద్దగా అననుకూలమని కాదు, ఏదో చౌచౌగా ఉంది. ఇకపోతే 13:08:49 దగ్గర నుంచి కూడా వృషభంలో ప్రవేశం చేస్తున్నాడు. వెనక్కి వచ్చి రిటార్డేషన్, అది వృషభం అంటే ఏమిటి? 3 అవుతుంది. అంటే 3 విక్రమ స్థానంలో సంచారం చేసేటువంటి యొక్క ప్రతి గ్రహము కూడా మీకు లాభ ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు ప్రస్తుతం కుజుడు ఇక్కడ. కాబట్టి మీనరాశి వారికి కుజగ్రహం 13 తర్వాత నుంచి కూడా అద్భుతంగా ఉన్నాడు. చాలా బాగుంది. శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉంది? శుక్రుడు ఎవరు? 3:8 అంటే విక్రమ స్థానాధిపతి, తర్వాత అష్టమ స్థానాధిపతి. విక్రమ అష్టమ స్థానాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు 1 నుంచి 11 వరకు కూడా తులారాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు. అంటే 8 సంచారం చేస్తూ ఉన్నాడు. అది శుక్రుడికి స్వక్షేత్రం. అది 8, 9, 10 దేవుడి దొరికా, కానీ అది తులారాశికి ఆధిపతే వాడు. వాడింట్లో వాడు చేరాడు, అక్కడ 8, 9 అనేటువంటి సమస్య కాదు. చూసారా, అంటే అది స్వక్షేత్రం అయిందనమాట. కాబట్టి 8 సంచారం చేయబోతూ ఉన్నాడు. అష్టమ స్థానాధిపతి అష్టమంలోనే సంచారం చేయబోతూ ఉన్నాడు అని తెలుసుకోవాలి. చాలా బాగుంది. ఇది కలిసి వచ్చేది 11:08:13 దగ్గర నుంచి కూడా వృశ్చిక రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు శుక్రుడు. అంటే 9 సంచారం చేయబోతూ ఉన్నాడు. 9 కనుక శుక్రుడు సంచారం చేస్తే గోచార రీత్యా ధనలాభాన్ని ఇస్తాడు అని చెప్పనని శాస్త్రం చెప్పింది. కనుక శుక్రుడి యొక్క సంచారం 11 దగ్గర నుంచి అద్భుతంగా ఉంది. మొట్టమొదటి స్వక్షేత్రం కాబట్టి చాలా బాగా ఉన్నది. ఇప్పుడు 11 తర్వాత నుంచి చేస్తే ధనలాభం ఉంటుంది అని చెప్పాడు కాబట్టి బాగా ఉన్నది. ఓవరాల్గా శుక్రుడి యొక్క సంచారం అద్భుతంగా ఉన్నది, బాగా కలిసి వచ్చేట్టుగా ఉంది. బుధగ్రహ సంచారం ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. బుధుడు 4, 7 వాడు చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఎక్కడున్నాడు? 1 నుంచి 13 వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. తులారాశిలో బుధుడు అంటే తులారాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడికి బుధుడికి ఇద్దరికి కూడా పరమమిత్రుడు. అది 8 సంచారం చేస్తూ ఉన్నాడు. అది మిత్రక్షేత్రం. బాగుంది. కాబట్టి బుధుడి యొక్క సంచారం కలిసి వస్తుంది. 13:09:20 దగ్గర నుంచి కూడా వృశ్చికంలో సంచారం చేస్తూ ఉంటాడు. 9 సంచారం చేస్తూ ఉంటాడు. అదంత పెద్ద అనుకూలం కాదు, ఏదో మామూలు శౌచం అంటే సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు అని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు గురువు గారి యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది అని మనం ఆలోచన చేద్దాం. గురువుగారు మేనంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే ఆయన ఇంట్లో ఆయనే సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే మీ ఇంట్లోనే, మీ ఇంటి ఓనరే ఆయన, మీ ఇంట్లోనే సంచారం చేస్తున్నాడు గురువుగారు.
అంటే ఒకటి వాళ్ళు ఒకటిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. చాలా బాగుంది. అట్లాగే సువర్ణమూర్తిగా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు. దృక్సిద్ధాంతం ప్రకారం గురువు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడని చెప్పబడి ఉంది. కనుక గురువు సంపూర్ణమైనటువంటి యొక్క అనుకూలతగా ఉన్నాడు. ఇంకా తర్వాత శని ఏ విధంగా సంచారం చేయబోతున్నాడు అంటే, గురువు మీనరాశిలోనే ఉన్నాడు కాబట్టి ఏదో ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి. కన్యలకి బ్రహ్మచారులకి పెళ్ళిళ్ళు అయ్యే అవకాశాలు ఉన్నాయి. సంతానాభిలాషకు సంతానం కలిగేటువంటిది, చిన్న చిన్న ఇల్లు ఏదైనా కొనుక్కునేటువంటి యొక్క అవకాశం, ఇలాంటివన్నీ కూడా గృహుడి యొక్క గృహకారకుడు గురుడు కాబట్టి అవి ఇస్తాడు గురువుగారు. తర్వాత శని యొక్క సంచారం. శని ఎవరు మీకు? 12, 11 వాడు. అంటే వ్యయాధిపతి, లాభాధిపతి. వ్యయలాభాధిపతి అయినటువంటి యొక్క శని లాభస్థానంలో మకరంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. మకరంలో ఎవరు? శని. మకరం వచ్చి కాదు, లాభస్థానంలో ఉన్నాడు, మకర రాశిలో ఉన్నాడు శని. అంటే స్వక్షేత్రంలో ఉన్నాడు, ఆయనింట్లో ఆయనే ఉన్నాడు. ఇది లాభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పినది శాస్త్రవచనం. లాభస్థానంలో శని ఉన్నాడు కాబట్టి లాభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పబడింది. అంటే పట్టుదలతోటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. అలాగే రాహు యొక్క సంచారం మేషరాశిలో కనపడుతోంది. మేష అంటే ద్వితీయ అధిపతి, అంటే సువర్ణమూర్తిగా కూడా ఉన్నాడు పైగా, చూసారా? కాబట్టి అన్ని రకాలుగాను ఈ యొక్క మీకు రాహు యొక్క సంచారం కూడా చాలా బాగా ఉన్నది. కేతువు తులారాశిలో సంచారం చేస్తున్నాడు, 8 సంచారం చేస్తూ ఉన్నాడు, సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. బేష్ చాలా బాగా ఉంది. ఇప్పుడు విద్యార్థులకి, వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి వీళ్ళకి పర్వాలేదు, 65-70% బాగానే ఉంది. అలాగే ఉపాధ్యాయులకి కూడా పర్వాలేదు. స్త్రీలకి, కళాకారులకి బాగా ఉంది. అలాగే వైద్యులకి, సర్జన్స్కి చాలా బాగా ఉంది. ఫిజిషియన్స్కి మామూలు సామాన్యం. అలాగే న్యాయవాదులకి 15th తర్వాత నుంచి చాలా బాగా ఉంది. తర్వాత చేతి బుద్ధిదారికి బాగుంది. వృద్ధులకి చాలా బాగా ఉంది. వృద్ధులు ఏంటంటే రాహు యొక్క అననుకూలత ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. సాధ్యమైనంత వరకు మీ కాలకృత్యాలకి మాత్రమే లేవండి. మిగతా అప్పుడు మాత్రం మంచం మీద కూర్చుని ఏదో రామరామ కృష్ణకృష్ణ శివశివ నా ఓం నమో నారాయణను ఓ జపం చేసుకుంటూ కూర్చోండి. అది చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. ఎందుకంటే రాహు దెబ్బలు తగిలిచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా లేచి తిరగకుండా అక్కడ కూర్చోండి. ఇది వృద్ధులకి మనం చెప్పుకోవాల్సినటువంటి యొక్క అవసరం ఉన్నది. ఇప్పుడు మన మాసాధిపతుల యొక్క విశేషాలు మనం తెలుసుకుందాం. మాసాధిపతులు పూర్వభాద్ర నక్షత్రానికి మాసాధిపతి రాహు. వారు దుర్గా స్తోత్రాలు చదువుకోండి. పూర్వభాద్ర నక్షత్రం అని గురుస్తోత్రాన్ని చదువుకోండి. దేవానాం త్రిషీణాంచ గురుంకాం త్రిజన్యభూమి అని ఉంది. తమ్ నమామి బృహస్పతి 20 పర్యాయం చదువుకోండి. అలాగే దుర్గా స్తోత్రాన్ని చదువుకోండి. ఉత్తరాభాద్ర నక్షత్రం కేతువు మాసాధిపతిగా ఉన్నాడు. కేతువు ఆధ్యాత్మికవాది, కాస్త ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేటట్లుగా చేస్తాడు, బాగానే ఉంది. ఉత్తరాభాద్ర శని స్తోత్రాన్ని చదువుకోండి. తర్వాత సూర్య ఆరాధన చేయండి. సూర్య అష్టోత్తర చిత్రామావుడు కానీ ఆదిత్యోదయ స్తోత్రం కానీ ఓం సూర్య య నమః అని ఒకరోటిని పర్యాయం జపం చేయటం కానీ చేసుకోండి. రేవతి నక్షత్రం వారికి శని మాసాధిపతిగా ఉన్నాడు ఈ నెలలో. అందం ఏంటంటే శని స్తోత్రాన్ని చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాకజం ఛాయామార్తాను సంభూతం తమ నమామి శనీశ్వరం అని చెప్పిన శని స్తోత్రాన్ని చదువుకోండి. రేవతి నక్షత్రం కాబట్టి మీరు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి. వీళ్ళకి అదృష్ట సంఖ్య 3, 1, 2, 5, 9. ఆది సోమ బుధ శనివారాలు కలిసి వచ్చేటువంటి యొక్క వారాలు. అట్లాగే
మీ యొక్క మీన రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.